మోయినాబాద్ ఫామ్ హౌస్ నిందితుల పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అన్ని పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు విచారించబోతోంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ నిందితుల పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అలాగే ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా మరో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అన్ని పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ కూడా ఇంకొక పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు విచారణ జరగబోతోంది. కాబట్టి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి, కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కోర్టులో కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలయ్యాయి. ఒక హైకోర్టులోనే దాదాపు మూడు పిటిషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి. బీజేపీ వేసినటువంటి పిటిషన్, ముఖ్యంగా బీజేపీ పార్టీని వాళ్ళు నష్టం వాటిల్లేలా కూడా వ్యవహరించారు. కాబట్టి ఎమ్మెల్యేల ఎరా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ లేకపోతే సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే కుట్ర కోణం బయటపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సెంట్రల్ ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించేలా ఆఖరి ఇవ్వండి అంటూ కూడా బీజేపీ వేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. నిందితులు సామాన్యుల యొక్క ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఉల్లంఘించి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కాబట్టి దీనిపైన కూడా విచారణ చేయాలి, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా మరొక పిటిషన్ కూడా దాఖలైంది. ఇక మూడో పిటిషన్, నిందితుల తరపున న్యాయవాది ఒక పిటిషన్ వేశారు, రిమాండ్ ను రిజెక్ట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా మరొక పిటిషన్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ మూడు పిటిషన్లకు సంబంధించి అన్ని ఇంప్లీడ్ అయ్యాయి. కాబట్టి వీళ్ళ యొక్క కాజ్ అంతా ఒకటే, ఒకే ప్రేయర్. కాబట్టి ఈ మూడు పిటిషన్లు ఇంప్లీడ్ చేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మూడు పిటిషన్లు కలిపి 11:30 ఈ రోజు వాదనలు కొనసాగుతాయి. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ మూడు పిటిషన్లకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందా, ఏం చేయబోతుంది కోర్టు అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 3 గంటల ఫుటేజ్ ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగిందో ఆ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి వీడియోలు కావచ్చు, ఆడియో అంతా కూడా ఇప్పటికే కోర్టు కూడా అందించడం జరిగింది. కోర్టు వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపిస్తారు, తర్వాత పిటిషన్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన తర్వాత ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ నిందితులు ఇప్పటికే కోర్టు రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం పిటిషన్ అయితే ఈ రోజు విచారణకు రాబోతుంది. ప్రధానంగా తమను అరెస్ట్ చేయడము, దాన్ని సవాల్ చేస్తున్న సుప్రీంకోర్టులో నిందితులు రామచంద్ర భారత్ తో పాటుగా మరో ఇద్దరు నిందితులు కూడా, సహ నిందితులు ఇందులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో విచారణకు రాబోతుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం ముందు ఈ రోజు మరోసారి విచారణ రాబోతుంది. అయితే గత విచారణ సందర్భంగా కూడా రాజకీయ పిటిషన్ ను హైకోర్టు ఎలా స్వీకరించిందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక నగదు స్వాధీన కేసుల్లోనే బెయిల్ ఇస్తున్నారు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. నిందితుల తరఫున పిటిషన్ ను కె విశ్వనాథన్ సీనియర్ న్యాయవాది వాదించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రోజు మరింత వాదనలు కూడా వినిపించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తే కాక ఒకవేళ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా బెయిల్ కోసం అప్లై చేసింటే కాక నిందితులకు ఈ పాటికి మేము బెయిల్ ఇచ్చేవాళ్ళం, కానీ బెయిల్ అప్లై చేయకుండా నిందితులు అరెస్టు పైన సుప్రీంకోర్టు వచ్చారంటూ కూడా ఆ సుప్రీంకోర్టు అయితే మొన్న వాదనలు అయితే కొనసాగడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో కోర్టులో కేసు విచారణ రాబోతుంది. కేసు నెంబరు 67 ప్రస్తుతం అయితే చూపిస్తుంది. మధ్యాహ్నానికి కేసు విచారణకు రాబోతుంది. హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పును ఎలా ఇస్తుందని కూడా సుప్రీంకోర్టు అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. ఇక బెయిల్ పిటిషన్ ఉంటే గాక అదే రోజు మేము విచారించే వాళ్ళం, విడుదల చేసే వాళ్ళం అని కూడా జస్టిస్ గవాయ్ కూడా తెలపడం జరిగింది. ఇక కేసును మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య నిందితులు కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా, వారి రాజకీయంలో ఈ నిందితులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా వారి తరఫున
మొత్తం వ్యవహారంలో ఈ కొనుగోలు అంశానికి సంబంధించి కానీ లేకపోతే ఎవరి వాదనలు ఉన్నా ఇందులో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ విషయంలో న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గత విచారణ సందర్భంగా కూడా పోలీసులు పక్షపాతంతో దర్యాప్తు చేస్తున్నారు. మెజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించినప్పటికీ కానీ రెండు రోజుల్లోనే హైకోర్టు తీర్పు మార్చిందనేది ప్రధానంగా ఇందులో చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ రోజు గాక ఒకవేళ నిందితుల తరపున మరింత వాదన కొనసాగితే గాక మనకున్న సమాచారం ప్రకారం న్యాయవాదులు, ఎందుకంటే సుప్రీంకోర్టు స్వయంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఎక్కడైతే లావాదేవీలు దొరికితే డబ్బుతో ఎక్కడైతే దొరుకుతారో ఆ కేసుల్లోనే బెయిల్ మంజూరైన సందర్భంలో ఇలాంటి కేసుల్లో ఎందుకు ఈ విధంగా వ్యవహరించారనేది కూడా మొన్న సుప్రీంకోర్టు ప్రశ్నలు ఏమైనా సందర్భంగా ఈ రోజు ఒకవేళ గాక నిందితులు ఫ్రెష్ గా దాంట్లో పాటు వాదనతో పాటుగా బెయిల్ కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తే గాక ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కూడా నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచారణ సందర్భంగా 41 సిఆర్పిస్ కింద నోటీసులు ఇచ్చి రోజువారీ విచారణ చేసుకోవాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. జయచంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్.